అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ దీపిక ప్రారంభించారు. జిల్లా పోలీసు మానసిక వైద్యుల సంఘం ఆధ్వర్యంలో దీనిని చేపట్టారు. ఆత్మహత్యలకు ఎవరు పాల్పడవద్దని, ప్రతి సమస్యకు పరిష్కారం ఒకటి ఉంటుందని జిల్లా ఎస్పీ దీపిక అన్నారు. మన చుట్టూ ఎవరైనా మానసికంగా వేదనకు గురైతే వారికి చేదోడుగా ఉండాలన్నారు. ఆత్మహత్యలను నివారించేందుకు భారతీయ మానసిక వైద్యుల సంఘం రూపొందించిన గోడ పత్రికను జిల్లా ఎస్పీ ఎం దీపిక ఆవిష్కరించారు. ఈ ర్యాలీలో ఎంఐఎంఎస్ పిఆర్ఓ నరసింహమూర్తి, పలువురు ఎస్ఐలు, ఎంఎస్పిఎస్, ఎంఐఎంఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో 260 పైన పీపుల్ సూసైడ్ చేసుకున్నారు. ఈ సంవత్సరానికి చూస్తే ఆల్రెడీ 150 పైన పీపుల్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్. సో ఇట్లాంటి పరిస్థితిలో ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే రోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం చాలా అవసరమని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం మన డీజీపీ సార్ లీడర్షిప్లో అన్ని జిల్లాల్లో కూడా ఇలా ఈ సూసైడ్ ప్రివెన్షన్కి కార్యక్రమాలు చేయాలి. ఏదైనా ప్రాబ్లంగా ఉంటే బాడీలో వెళ్ళి డాక్టర్ని కలుస్తాము, అట్లాగే మెంటల్ హెల్త్ కోసం ఒక సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవాలి అనే ఒక మెసేజ్ అందరికీ కూడా వెళ్ళాలి. ఏ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళైనా దే కెన్ సీక్ ప్రొఫెషనల్ హెల్ప్. అట్లాగే ధైర్యం